राष्ट्र असेंबली तेदेपा अधिनेता चंद्रबाबू पै वाईसीपी एमएलएलु मंत्रुलु चेसिन व्याख्यलकु निरसनगा कृष्णा जिल्ला हनुमान जंक्षन कूडलिलो तेलुगुदेशं श्रेणुलु निरसन व्यक्तं चेशारु। राष्ट्र प्रभुत्व दिष्टि बोम्मनु दहनं चेसि प्रभुत्वानिकि व्यतिरेकंगा तेलुगुदेशं नायकुलु निनादालु चेशारु। चंद्रबाबु नायडुकु वैकापा मंत्रुलु एमएलएलु वेंटने क्षमापणलु चेप्पालनि डिमांड् चेशारु। నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నిండు అసెంబ్లీలో ఈ రోజున ఏడవడం అనేది భావోద్వేగం గురవడం అనేది మామూలుగా ప్రజాస్వామ్యానికి ఈ రోజున కూలి తెచ్చే వ్యవహారం ఆయన మచ్చ। ఇంకోటి ఏంటంటే ఈ రోజున ఈ ప్రతి ఒక్క ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనే కాల ఈ పెదనాన ఎవరైతే ఉన్నారో వైఎస్ వివేకానందరి గొడ్డలతో చంపి 40 కోట్ల రూపాయలకి ఈ పెట్టారో ఈడు రేపొద్దున్న ఖచ్చితంగా ఇది డైవర్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। అదే విధంగా ఈ రోజున ఒకడే అరగంట అంటాడు ఒకడే పావు గంట అంటాడు పంచాయతీ వాళ్ళ మీద దిశ చట్టం లేదా ఈ రోజున నిండు కాల్స్తో దొరికిపోయారు ఆడే కాల్స్తో దొరికిపోయారు ఇవాళ కనీసం ఈ రోజు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కాకుండా ఒక అబద్ధాన్ని నిజాన్ని క్రియేట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న కుటుంబాన్ని ఆడబెట్టిన విషయంలో ఈ రోజున వీళ్ళు నిండు అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా దారుణం। ఇదే స్పీకర్ గారు తమిళ సీతారాం గారు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అమానుషం। ఖచ్చితంగా ఈ రోజు నుంచే ఈ గన్నవరం నుంచే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి ఈ రోజు ఇక్కడి నుంచి చర్మగీతం పలకబోతుంది మొదలవుతుంది। రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులు గాని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే। ఖచ్చితంగా దింపే వరకు వాళ్ళని గద్దె దింపే వరకు కూడా మా పోరాటాలు ఆగవు। ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదండగా ఎక్కడ కూడా ఉంటామని సభాముఖం తెలియజేస్తున్నాను। చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టడం అంటే ఇది చాలా ఈ రాష్ట్రానికి చాలా చాలా చెడ్డ రోజు ఇది। ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన ఏ రోజు ఏ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోడు ఇట్లా కూడా తీసుకోలేదు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మన దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని ఆయన తీసుకుని కళ్ళంపట కంటతడి పెట్టారు। దిశ చట్టం తీసుకొచ్చిన మీ ప్రభుత్వానికి సిగ్గు లేదా? అసెంబ్లీలో ఒక ఆడపిల్లని అగౌరవంగా మాట్లాడి మీరు దిశ చట్టాన్ని అమలు చేసేది మీ గవర్నమెంటా? మీకు సిగ్గుందా? ఏమాత్రమైనా సిగ్గు మానవత్వం లజ్జా ఉందా? మీరు దిశ చట్టం తీసుకొచ్చారా? ఆడపిల్లల్ని కాపాడతారా? ఏమాత్రమైనా బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి। ఇది ప్రజాస్వామ్యం। ఇది ఒక ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ నాయకుడు వ్యక్తిగత జీవితం తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టారంటే అసలు మనం ఎటు పోతున్నాం? ప్రజాస్వామ్యం ఎటు పోతుంది? ప్రజాస్వామ్యం రాను రాను దిగజారుస్తూ మీరు దిగజార్చే పనులు చేస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తారు। మీరు దిశ చట్టం తీసుకొచ్చి అదే మహిళను అంత అగౌరవం చేసి మీ మీద కేసులు పెట్టించుకోగలరా? మీరు దిశ చట్టం అప్లై చేయించుకోగలరా మీ మీద? ఎందుకండి ఇట్లాంటి పాలన, దిగజారిన పాలన మీరు చేయటం? ఏదో మేము చేస్తున్నాం అని చెప్పడం, మీరు ప్రతి విషయాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు। మీ బాబాయ్ కేసు బయటకు వస్తుందని, దాని మీద మీ కుటుంబం మొత్తం బయటకు రోడ్డు మీద పడుతుందని దాన్ని డైవర్ట్ చేయడం కోసం రెండు ఊరకొక్కలను తయారు చేసి ఈరోజు అసెంబ్లీలో మీరు చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు। ఆ ఊరకొక్కలు తన మన భేదం లేకుండా, తల్లి చెల్లి భేదం లేకుండా నోట్లో పోసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగి ఈరోజు అసెంబ్లీని అపహాస్యం చేశారు। ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు। మేము మా మండల పార్టీ తరఫున బేషరతుగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి వారి కుమార్తెకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం। చెప్పే వరకు మేము పోరాడతాం। రాజకీయాలు ఇంత బస్టు పట్టుకొని అంటాగే నిదర్శనం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కలిసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, వారి భార్య మీద ఇచ్చిన మాటలకు ఆయన ప్రెస్ మీట్లో కంటతడి పెట్టారు। ఎప్పుడన్నా ఆయన జీవితంలో, ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఆయన కంటతడి పెట్టిన పరిస్థితి లేదు। ఈరోజు ఆయన ఇటువంటి పరిస్థితి చేర్పించిన ఈ కుట్టి వైసీపీ ప్రభుత్వం ప్రతి ఎవరికి సాయం చేయలేదు। మా డబ్బులు మా దగ్గర డబ్బులు తీసుకుని
మోసాలు చేస్తూ రైతులు మైనార్టీలు అందరిని మోసం చేస్తూ ఏదో పప్పు బిల్లాలు ఇస్తూ ఓటు కల్పిస్తారని ఇంత గుడ్డి ప్రభుత్వం మీరు మోసం చేస్తూ మా నాయకుడు మిమ్మల్ని స్థాయి మీకు ఉందని అడుగుతున్నా. ఒకడేమో కోర్టు పెట్టలు మేము అమ్ముకునేవాడు, ఒకడేమో ఇసుక అమ్ముకున్నాడు, ఒకడేమో ముసుక అమ్ముకున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి మా నాయకుడు విమర్శించే స్థాయి మీకు ఉందని అడుగుతున్నా. ఒకడేమో బ్రోకర్ కంపెనీ నడిపినాడు, ఒక బేకార్ నడిపినాడు. వీళ్ళు వీళ్ళు వేసుకొని నువ్వు కూర్చొని మహా ఆనందం పొందుతున్నావు, సీఎం నువ్వు అనుభవిస్తావు, అనుభవిస్తావు దగ్గరలోనే ఉంది. అందరిని మోసం చేశావు, ఒక్కసారి ఒక్కసారైనా అందరిని మోసం చేశావు, ప్రజలందరినీ మోసం చేశావు, చూస్తానే ఉన్నారు. దీని ఫలితం నువ్వు అనుభవిస్తావు. మా నాయకుడు కంటతడి పెట్టాడు, నీకు దగ్గరలోనే ఉంది రోజులు. జాగ్రత్త ఆలోచించుకో. మా నాయకుడికి బేషత్గా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ తరఫున బాబులపల్లి మండలం డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తూ హెచ్చరి